యూదీ కాలుష్యమయంలో హోమ్ సిరీస్లో భాగంగా మన ధ్యానం కొరకై రూత్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాం. రూత్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నున్నట్లు నీ వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. పరిశుద్ధుడైన తండ్రి, యేసుప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నీ వాక్యం కొరకే ఆశపడుతున్నాం. ప్రతి దినము నీ వాక్యం కొరకు కనిపెట్టుకుంటున్నాం. ఈరోజు కూడా ప్రభువా, ఉదయం నీ మాటల కొరకే ఆశపడుతుండగా మా అందరితో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మరి ప్రపంచమంతా ఒక ప్రత్యేక దినంగా జరుపుకుంటున్నారు. అది ప్రపంచ మహిళా దినోత్సవం, వరల్డ్ ఉమెన్స్ డే. నిజంగా ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల యొక్క త్యాగం కానీ, వారి గొప్పతనం కానీ, వారి యొక్క జీవితంలో ఉన్న అనేకమైన పరిస్థితులు మనందరికీ మాదిరికరంగానే ఉన్నాయి. బైబిల్లో కూడా మనం చూస్తే ఎంతోమంది షారా మొదలుకొని చివరి వరకు ఎంతోమంది స్త్రీలు వారి ప్రార్థనా జీవితం, వారి ప్రయాస సంఘాలను వారు కడుతూ వస్తూ వచ్చారు. అంతేకాకుండా దేవుడు సంఘమును కూడా స్త్రీతో పోల్చడం కూడా ఒక గొప్ప విషయం. అయితే ఈ ఉదయము దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్న ఒక మాట రూతు అనే స్త్రీ గురించి మనం చూస్తున్నాం. నిజంగా చాలామంది రూతుని ఇష్టపడతారు. రూతుని ఇష్టపడేవారు రూతు యొక్క మొదటి జీవితం చూస్తే ఎవరు ఇష్టపడరేమో. ఒక జాతి లేకుండా, ఒక దేవుడు లేకుండా, పరిస్థితి అంతా చాలా భయంకరమైనగా, ఫ్యాన్ తగ్గించమ్మ, అలాంటి పరిస్థితుల్లో రూతు జీవిస్తూ వచ్చింది. అయితే దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మారుస్తూ వచ్చాడో మనం చూస్తాం. గాడ్ విల్ గివ్ యూ ద ఫుల్ రివార్డ్ అంటున్నాడు. నిజమే, ఒక స్త్రీ సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు ఆమె జీవితం ధన్యమవుతుంది. రూతు కూడా అసంపూర్ణురాలు. అసంపూర్ణమైన జీవితం, అసంపూర్ణమైన కుటుంబం, అసంపూర్ణమైన భక్తి, తన జీవితంలో ఏది కూడా సంపూర్ణత లేదు. అలాంటి రూతు ఇక్కడ పొందుతున్న వాగ్దానం, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ సంపూర్ణత లోపించింది, నీ జీవితంలో ఏది కొదువుగా ఉంది, ఏది లోటుగా ఉంది, దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావు, చెప్పుకోలేని పరిస్థితులు, ప్రభు అంటున్నాడు నీతో నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేదన్నా. అందుకనే ఈ సంపూర్ణతలోకి రాకముందు రూతు ఎలా ఉంటూ వచ్చిందో మనం చూస్తే, మొదటి అధ్యాయం అంతా తన యొక్క శ్రమ మనకు కనబడుతుంది. అందుకనే పేతురు అంటాడు, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనములో, సర్వకృపానిధియగు దేవుడు కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఇక్కడ ఈ మాట చూడండి, కొంచెం కాలం శ్రమపడాలి. అందుకని బైబిల్లో దేవుడిచ్చేది ఈ శ్రమ కానీ కష్టం కానీ అది కొంచెం కాలమే, నువ్వు జీవితాంతం ఉంటుందని బాధపడద్దు. కొంచెం కాలమే శ్రమ, కొంచెం కాలమే ఈ శోధన, కొంచెం కాలమే నీ కష్టం, కొంచెం కాలమే నీ కన్నీళ్ళు,
కొంచెం కాలమే నీ ఒంటరితనం, కొంచెం కాలమే నీ అపజయం, కొంచెం కాలమే నీ బాధ, అది ఎక్కువ కాలం ఉంచదు. పిల్లల్ని తల్లిదండ్రులు హాస్పిటల్స్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లలు చాలా భయపడతారు. అప్పుడు ఇంజెక్షన్ చేయించేటప్పుడు ఆ డాక్టర్ గారు చెప్తారు, అమ్మ కొంచెం కొంచెం ఓపిక పట్టు బాబు, కొంచెం ఓపిక పట్టు. ఆ ఒక్కసారి ఆ చిన్న చురుకు అనిపించే ఆ చిన్న నొప్పి తట్టుకుంటే ఆ పెద్ద అనారోగ్యం బాగైపోతుంది, పెద్ద జ్వరం పోతుంది. ఆ ఇంజెక్షనే నాకొద్దు అనుకుంటే జ్వరం ఎక్కువైపోతుంది. అందుకని దేవుడు కూడా మనల్ని బ్రతిమలాడుతున్నాడు, కొంచెం కాలమే శ్రమ పడవా, కొంచెం కాలం బాధపడు, కొంచెం కాలమే సహించు. కారణం దేవుడు ఆ బహుమానాన్ని సిద్ధపరుస్తాడు. మనము శ్రమపడే సమయంలో దేవుడు చేసే పని మన బహుమానాన్ని తయారు చేయటం. మన కష్టపడి కన్నీరు కార్చే దినాలలో దేవుడు చేసిన పని, ఆయన పని ఏంటంటే మన కొరకు ఆయన బహుమానాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, తయారు చేస్తూ ఉంటాడు. ఎక్కువ కాలం శ్రమ పడితే ఎక్కువ బహుమానం, తక్కువ కాలం శ్రమ పడితే తక్కువ బహుమానం. అలాగనే దేవుడు నీకు నాకు అందరికీ కూడా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఈ మొదటి పేతురు 5:10 రూతు జీవితంలో అక్షరాల నెరవేరింది. ఎంతో శ్రమ తన జీవితంలో, మోయాబులో శ్రమ పడింది ఒక ఎత్తు అయితే, తను బెత్లెహేముకు వచ్చిన తర్వాత కూడా తన జాతి వేరు, తన భాష వేరు, తన భక్తి వేరు, ఎన్ని రకాలుగా మాట్లాడి ఉంటారో, ఎన్ని రకాలుగా చూస్తుంటారో, దేవుని కొరకు తను సిగ్గుపడలేదు, దేవుని కొరకు తను ఏమాత్రం బిడియపడలేదు, దేవుని కొరకు ఏమాత్రం అది అవమానం అనుకోలేదు. కానీ కొంచెం శ్రమ పడింది. ఈరోజు నీకు వచ్చే మాటలు భరించు, నీకు వచ్చే నిందలు భరించు, కొద్ది రోజులే నీకు వచ్చే అవమానాలు భరించు. అన్యాయంగా నీతో మాట్లాడుతున్నారే పర్వాలేదు మాట్లాడుకొని, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఆఖరిగా పనికి వచ్చి పొలములో ఆ పొలానికి యజమానురాలైపోయింది. తిట్టిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు, మాట్లాడిన వారు, వాళ్ళు ఇంకా పనిగళ్ళగానే ఉన్నారు, పనికత్తెలుగానే ఉన్నారు. దేవుడు ఏమని పొల యజమాని చేశాడు. ఈరోజు నీ యొక్క ఆఫీసులో అందరూ బాగున్నారు, నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే శ్రమ పడుతున్నావంటే దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో అందరూ బాగున్నారు, నువ్వు ఒక్కదానివే నిందించబడుతుంటే దేవుడు నీకు బహుమానం తయారు చేస్తాడని గుర్తుపెట్టుకో. ఇక్కడ రూతు జీవితంలో దేవుడిచ్చిన 7 సంపూర్ణత ఈ మహిళా దినోత్సవం రోజున మనం గుర్తు చేసుకుందాం. చూడండి, మొట్టమొదట ఆమె జీవితంలో దేవుడు దుఃఖము, కన్నీటిలో ఒక పక్క కుటుంబాన్ని వదిలేసి భర్తను పోగొట్టుకొని దేశమంతా వదిలిపెట్టి వచ్చిన ఆమెకు ఆ శ్రమ పడిన తర్వాత దేవుడిచ్చింది ఏంటంటే, కీర్తన 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. మొట్టమొదటిది రూతు జీవితంలో దేవుడిచ్చిన సంపూర్ణ బహుమానం యొక్క మొదటి మెట్టు అది సంపూర్ణ సంతోషం. నీ శ్రమ పడిన తర్వాత, నువ్వు కష్టపడిన తర్వాత దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం చూసినప్పుడు అది సంపూర్ణ సంతోషం. ఈరోజున చాలామంది కుటుంబాల్లో సంపూర్ణమైన సంతోషం లేదు. నవ్వాలా ఏడవాలా తెలియని పరిస్థితి. ఒకరోజు సంతోషం ఉంటే ఒకరోజు సంతోషం ఉండదు, ఒక పూట సంతోషం ఉంటే ఒక పూట కన్నీళ్ళు. ఇలాంటి జీవితంతో నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీకు ఈ దినాన సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఫుల్నెస్ ఆఫ్ జాయ్, నీ సంతోషము అది పరిపూర్ణమవుతుంది. ఇది మొదటిది. ఆ సంతోషంతో తన కన్నీళ్ళు పోయాయి, తన బాధలు పోయినాయి, తన నిందలు పోయినాయి, ఇప్పుడు సంతోషిస్తుంది పొలంలో. రెండవ మాట మనం చూస్తే, రూత యొక్క బహుమానంలో రెండవ సంపూర్ణత యోబు గ్రంథం 21:24 సంపూర్ణ సౌఖ్యము నెమ్మదియు కలిగి చాలు. ఇక్కడ చూస్తే రెండవది సంపూర్ణ సౌఖ్యము, ద ఫుల్నెస్ ఆఫ్ సేఫ్టీ. నిజంగా సంపూర్ణ సౌఖ్యము. కారణం ఆమె ప్రయాసపడింది, పొలంలో పరిగేరుకుంటూ వచ్చింది, పనివారు వెనక వెళ్ళింది. ఆ వెనక వెళ్తున్నప్పుడు ఎన్ని మాటలను ఉంటారో, ఆ వెనక నడుస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఎగతాళి చేస్తుంటారో, తింటానికి వచ్చావా మా దేశానికి అన్నారేమో, రకరకాలుగా చూశారేమో. ఈ రోజున
మనుషుల చూపులు లక్ష్య పెట్టొద్దు, మనుషుల మాటలు లక్ష్య పెట్టొద్దు. అందుకని అంటాడు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టొద్దు, నీ పన్ను చేసుకో అన్నాడు. కాబట్టి రెండవది, తన కష్టానికి ప్రతిఫలంగా దేవుడు సంపూర్ణ సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఇది రెండవ మాట. మూడవది, సంపూర్ణ బహుమానం యొక్క మూడవ మెట్టు మనం చూసినట్లయితే, కీర్తన 137వ కీర్తన మనం చూస్తే 7వ వచనం, యెహోవా నూట ముప్పై ఏడవ కీర్తన 7వ వచనం, 137వ కీర్తన నిమిషం కీర్తన 137వ కీర్తన 137వ కీర్తన లేదంటే 131వ కీర్తన, 131వ కీర్తన చూస్తే, లేదా 130వ కీర్తన 7వ వచనం, 137వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చాలు. కాబట్టి దేవుడిచ్చేది సంపూర్ణ విమోచన. ఇప్పుడు విమోచించాడు తన యొక్క శాపగ్రస్తమైన జీవితం నుంచి, తన యొక్క మూడుబారిన జీవితం నుంచి దేవుడు రూతను విమోచిస్తూ వచ్చాడు. ఈరోజున నీ నిందలు, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన, నీ యొక్క శాపగ్రస్తమైన జీవితం ఎప్పుడు అలా ఉంటుంది అనుకోవద్దు. దేవుడు విమోచిస్తాడు. సంపూర్ణ విమోచన తను పొందుతూ వచ్చింది. ఇది మనం చూస్తే మూడవ మెట్టు. నాలుగవది చూస్తే, హెచ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనంలో తన జీవితంలో తను పొందిన సంపూర్ణతలో మరొక మాట అక్కడ మనం చూసినట్లయితే, చివరి మాట, నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సంపూర్ణ సౌందర్యం వచ్చేసింది. ఇది ఆత్మ సౌందర్యం, ఇది హృదయ సౌందర్యం, ఇది అంతర్గత సౌందర్యం. ఎవరు చూసి నవ్వారో, ఎవరు చూసి అసహించుకున్నారో, తన జీవితం ఎంత సౌందర్యంగా మారింది. ఈరోజు నేను చూసి నవ్వుతున్నారేమో, నీ శరీరాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారేమో, నీ యొక్క జీవితాన్ని చూసి, నీ యొక్క పరిస్థితిని చూసి, నీ ముఖాన్ని చూసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారేమో. బాధపడొద్దు, భయపడొద్దు. నువ్వు మనుషులకు ఎంత అసహ్యంగా కనపడతావో, రేపటి దినాన దేవుడు అంత సౌందర్యంగా చేస్తాడు. ఎంత తృణీకరింపబడ్డావో అంత పొగడబడేటట్లు దేవుడు చేస్తాడు. రూతు యొక్క జీవితంలో బహుమానంలో 4వ మెట్టు సంపూర్ణ సౌందర్యంలోనికి వచ్చింది. ఇప్పుడు అందరికీ నచ్చుతుంది. ఏమైనా వచ్చినప్పుడు ఇలా లేదే, పనికి వచ్చినప్పుడు ఇలా లేదే, బెత్లెహేం వచ్చినప్పుడు ఇలా లేదే, వారందరూ ఆశ్చర్యపోతాం. ఈరోజున నా జీవితమే ఒక ఆశ్చర్యకరంగా దేవుడు చేయగలడు. బాధపడు, మాకు కొంచెం కాలం శ్రమపడు, కొంచెం కాలం సహించు, కొంచెం కాలం ఓర్చుకో దేవుని బిడ్డ. బాధపడమక్క, నీ భర్త బాధపెడుతున్నాడా, నీ భార్య నిన్ను బాధపెడుతుందా, నీ బిడ్డలు బాధపెడుతున్నారా, నీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదా, నీ వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను గురించి ఆలోచించట్లేదా. దేవుడు నిన్ను ఒక దినాన సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తిగా చేస్తాడు. ఇది 4వ మెట్టు. 5వది మనం చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే తెలుసుకుని వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు. కాబట్టి ఇక్కడ అంతము వరకు మూల భాషలో సంపూర్ణంగా ప్రేమించాడు. కాబట్టి 5వది, రూతు యొక్క సంపూర్ణమైన బహుమానంలో 5వ మెట్టు సంపూర్ణమైన ప్రేమ. ఎవరు నిన్ను ప్రేమించట్లేదో, ఎవరు నిన్ను ఇష్టపడట్లేదో, వారు ప్రేమించేటట్లు దేవుడు చేస్తాడు. ఈరోజున నువ్వు ప్రేమకు నోచుకోవట్లేదా, నీ బిడ్డల ప్రేమకు నువ్వు నోచుకోవట్లేదా, ఎవరు నిన్ను పలకరించట్లేదా, పట్టించుకోవట్లేదా, నీ దగ్గరికి రావట్లేదా, ఫోను కూడా చేయట్లేదా, ఒక దినము దేవుడు సంపూర్ణ ప్రేమతో నిన్ను నింపుతాడు.
నన్ను ప్రేమించిన వారంటూ ఉండరు, నిన్ను ఇష్టపడిన వారంటూ ఉండరు. నిన్ను ఎవరైనా సరే వారు ఎంతో ప్రేమతో చూస్తారు. ఇప్పుడు రూత జీవితము సంపూర్ణ ప్రేమతో నింపబడింది. అందరూ కూడా ఆమెను ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేవుడు ఆమెను ప్రేమిస్తూ వచ్చినాడు. ఇది సంపూర్ణమైన ప్రేమ. తృణీకరింపబడి, నెట్టివేయబడి, తోలివేయబడి బాధపడుతున్న ప్రియబిడ్డ, దేవుడు సంపూర్ణమైన ప్రేమతో నిన్ను నింపాలని ఈ ఉదయం ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున ఈ వర్తమానంలో రూతు అనే ఒక గొప్ప స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఆరో మెట్టు మనం చూసినట్లయితే దేవుని వాక్యముల నుంచి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. చాలండి, ఆశీర్వాద సంపూర్ణత, ఫుల్నెస్ ఆఫ్ బ్లెస్సింగ్, సంపూర్ణమైన ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది కొంచెం ఉండదు, అది కొద్దిగా ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఒక ప్రదేశంలో ఉండదు, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రూత జీవితంలో ఎంత ఆశీర్వాదమో మనం చూస్తాము. 2వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయాలు వీటన్నిటిలో మనం చూస్తే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చింది. ఇది మరి ఆరో మెట్టుగా చూస్తున్నాం. శపించబడిన తన జీవితం, శాపగ్రస్తమైన తన జీవితం దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం చూడవచ్చు. తర్వాత మనం చూస్తే 7వది చివరి మాట మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో సంపూర్ణత యొక్క 7వ మెట్టు రాస్తున్నాడు. చదవండి, కొలసీ 1:11. అక్కడ మనం చూసినట్లయితే అవన్నీ కలుస్తున్నాయి, 9 నుంచి 12 వరకు కలుస్తున్నాయి. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనన్నయ్యు. కాబట్టి 7వది సంపూర్ణమైన బలం. ఈరోజు బలహీనంగా ఉన్నావా? నీ పరిస్థితులను బట్టి బలహీనమైపోయినావా? నీ శరీరాన్ని బట్టి బలహీనమైపోయినావా? నీ సమస్యలను బట్టి బలహీనమైపోయావా? నీకు వచ్చే నిందలను బట్టి బలహీనమైపోయావా? నీకు వచ్చే పోరాటాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి బలహీనమైపోయినావా? నీ అనారోగ్యాన్ని బట్టి బలహీనమైపోయినావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు సంపూర్ణమైన బలము, ద ఫుల్నెస్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇది గొప్ప విషయము. దేవుడు తనకు సంపూర్ణమైన బలం ఇచ్చినాడు. అందుకనే 1 పేతురు 1:13లో సంపూర్ణమైన నిరీక్షణతో మనం చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎఫెసీ 4:12లో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. కారణం 2 కొరింథీ 10:6లో చెప్పినట్లు రూతు సంపూర్ణ విధేయత చూపించింది. ఈరోజు దేవునికి లోబడు, దేవుని ఎందు విశ్వాసం ఉంచు, సహనంతో చూడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు అడగినది ఇస్తాడు, నువ్వు ఊహించింది ఇస్తాడు. ఏదో కొంచెం పని దొరికితే చాలు, ఏదో కొంచెం పరిగ దొరికితే చాలని వచ్చిన తన జీవితానికి ఇంత బహుమానం తను ఊహించలేదు. అందుకనే తర్వాత అంటుంది, ఏమి తెలిసి పరదేశినైనా నా మీద నీకు లక్ష్యం కలిగింది, నన్ను ఏం చూసావు, నేను ఎంతటి దానునని తర్వాత రూతు కృతజ్ఞత చెల్లించడం కూడా మనం చూస్తాం. ఇది నన్ను ప్రియ సహోదరి, నీ జీవితాన్ని రూతుగా చేయగల దేవుడు, నీ జీవితాన్ని రూతుగా మార్చగల దేవుడు, నీ జీవితాన్ని రూతులాగా ఆశీర్వదించగల దేవుడు. ఆ రోజే కాదు, ఈరోజు ఉన్నాడు. నీ పరిస్థితి ఇలాగే ఉందేమో, దేవునికి అప్పగించుకో. సర్వకృపానిదేగు దేవుడు తన నిత్య మహిమకి పిలిచాడు కాబట్టి కొంచెం కాలం శ్రమపడిన తరువాత తానే, ఎవరో కాదు, తానే నిన్ను బలపరిచి సంపూర్ణగా చేసి స్థిరపరుస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, యేసుప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాల సమయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు. ఈ సమయంలో ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. నిజమే ప్రభువా, మహిళలను మాకు తల్లులుగా ఇచ్చారు, మా ప్రియ సహోదరులుగా వారు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మహిళలందరి కొరకు
ఈ దినం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరు ఏ దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో, భయాల్లో, బాధల్లో, చెరలో, ఉపద్రవాల్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రోతికి ఇచ్చిన ఎడంతల సంపూర్ణమైన బహుమానం అందరికీ దాచినండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రభువ, మా ప్రియసోదరుడు దేవదనం బ్రదర్కి ఇచ్చిన నూతన సంవత్సరం అనే దాహ కిరీటాన్ని బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించండి. మా ప్రియ సోదరి ఆడబడి మార్తకు కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అలాగే ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో మీ వాక్యం ఫలింపచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.